ఇందిరమ్మ, కాంగ్రెస్ పార్టీ అంటే సోనియమ్మ, కాంగ్రెస్ పార్టీ అంటే ప్రియాంక గాంధీ. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీని నడుపుతున్నదే మహిళా శక్తి. మన నాయకురాళ్ళు ఒక మహిళా నాయకత్వంలో మేము పనిచేస్తున్నాము అంటే మేము గర్వంగా గొప్పగా చెప్పుకుంటున్నాం. మా నాయకురాలు సోనియా గాంధీ అని. అందుకే వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఏ ఆడబిడ్డను పట్టించుకోలే, ఏ ఆడబిడ్డను కలవలే. ఆనాటి ముఖ్యమంత్రి ఆడబిడ్డలు ఎట్లున్నారని అడగలే, మా లక్ష్మి గ్రూపుల పరిస్థితి చూడలే. మీకు పావలా వడ్డీ ఇయ్యలేదు, సున్నాకు వడ్డీ గురించి మాట్లాడలేదు. మీ సంఘాలను దివాలా దీపించి మీ ఉసురు తలిగింది కాబట్టే ఇవాళ ఉద్యోగం ఊడిపోయి ఫామ్ హౌజులు వండుకున్నాడు. ఎందుకంటే మన పెద్దలు చెప్పిండ్రు, ఆడబిడ్డ కన్నీరు పెట్టద్దు. ఏ ఇంట్లో ఆడబిడ్డ కన్నీళ్లు పెట్టదో ఆ కన్నీళ్లు ఊరికే పోవు, తప్పకుండా బలి తీసుకుంటాయని. అందుకే తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలు 10 సంవత్సరాలు కష్టాలలో కన్నీళ్లలో కేసీఆర్ కనికరం లేక సంఘాలను దివాలా దీపిస్తే ఆడబిడ్డలందరూ కంకణం కట్టుకొని కేసీఆర్ ను బండకేసి కొట్టిండ్రు, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టిండ్రు. అందుకే ఇవాళ ఈ వేదిక మీద ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉంది అని అంటే మీ సోదరుడుగా, మీ అన్నగా, మీ తమ్ముడుగా, మీ రేవంత్ అన్నగా ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినంటే ఈ ఆడబిడ్డల ఆశీర్వాదం ఉండబట్టే మీరు నమ్మి విశ్వాసంతో ఓటేసిండ్రు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అందుకే ఆడబిడ్డల ఆశీర్వాదం తీసుకొని డిసెంబర్ 7 నాడు ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి డిసెంబర్ 9 నాడు 48 గంటలు తిరగకుందే మా ఆడబిడ్డల ఆశీర్వాదంతో మా ప్రభుత్వం ఏర్పడ్డది, వాళ్లకు మేలు చేయాలని ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో ఈ 9